సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి హెచ్డిఎఫ్సి స్కై స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ యాప్ గురించి అయితే మాట్లాడుకుందాం ఎవరైతే ఈ యాప్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి అనుకుంటున్నారో చెయ్యొచ్చా లేదా ఒకవేళ చేసినట్టయితే ఏమన్నా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుందా అసలు డీమ్యాట్ అకౌంట్ కోసం ఈ యాప్ని ప్రజెంట్ యూజ్ చేయొచ్చా లేకపోతే దీన్ని అవాయిడ్ చేసి వేరే ఇంకేదన్నా యాప్ చూజ్ చేసుకుంటే బెటరా అనేది అయితే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ సీదా టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ హెచ్డిఎఫ్సి స్కై స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ యాప్ ఏదైతే ఉందో ఇందులో మనం స్టాక్స్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ యుఎస్ స్టాక్స్ అంతేకాకుండా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ వీటికి సంబంధించి ఇన్వెస్ట్మెంటు ఆ ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఏంటంటే ఈ యాప్లో మనం డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత వెరిఫికేషన్ అయితే లేట్ అయితే అవుతూ ఉంది మన ప్రొఫైల్ని వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఓకేఏనికి కొంచెం లేట్ అయితే అవుతూ ఉంది ఇప్పటికీ దగ్గర దగ్గర త్రీ డేస్ నుంచి పెండింగ్లో ఉన్నటువంటి అకౌంట్స్ అయితే బాగానే ఉన్నాయి దీన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి అదే జీరోదా గ్రో యాప్ అలాంటివి అయితే థర్టీ మినిట్స్లో వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది అండ్ ఇంకోటి ఇందులో మన పెద్ద ప్రాబ్లం ఏంటంటే ప్రైజ్ అప్డేట్ అయితే లేట్ అయితే ఉంది ఈ హెచ్డిఎఫ్సి స్కై యాప్లో అంతేకాకుండా ఆప్షన్ చేయిన్ కూడా ప్రజెంట్ అయితే కరెక్ట్ లేదు దీన్ని కూడా మీరైతే గుర్తుపెట్టుకోండి ఇంకోటి ఏంటంటే కార్ట్ ఆర్డర్ ఏదైతే ఉందో అదైతే ప్రజెంట్ అయితే సరిగా వర్క్ అయితే చేయట్లేదు ఇంకోటి ఏంటంటే యాప్ అయితే స్లో అయితే ఉంది మనం ఏందనంటే అప్పుడు అర్థం కాక అప్పుడప్పుడు కొంచెం ఒకసారి ఫ్లైట్ మోడ్లో పెట్టి ఒకసారి స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేసి ఇట్లా ఏ చూసినా కూడా యాప్ అయితే స్లోనే ఉంది మన ఫోన్ ప్రాబ్లం అయితే ఏం లేదు ఈ ప్రాబ్లం కూడా మీరైతే ఫేస్ చేయాల్సి వస్తుంది అయితే ఏందనంటే ఇవన్నీ కూడా ప్రజెంటు ఉన్నటువంటి ప్రాబ్లమ్సే మళ్ళీ వీళ్ళు ఎప్పుడైతే యాప్ అప్డేట్ చేస్తారో ఇవన్నిటి నుంచి కూడా కొంచెం ఫ్రీ అయితే అయిపోవచ్చు అని అయితే నేనైతే అనుకుంటున్నాను ఫ్రీ అయిపోయిన తర్వాత నేనైతే మళ్ళీ ఈ యాప్కి సంబంధించి ఒక వీడియో అయితే చేస్తా ఎందుకనంటే ప్రజెంట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ హెచ్డిఎఫ్సి స్కై యాప్కి సంబంధించి యాడ్స్ అయితే ఎక్కువగా అవుపడుతూ ఉన్నాయి చాలామంది ఎవరైతే డిమేట్ అకౌంట్ కొత్తగా తీయాలనుకుంటున్నారో లేకపోతే ఇదివరకు వేరే యాప్లలో డిమేట్ అకౌంట్ ఉన్నా కూడా ఈ యాప్లో ట్రై చేయాలనుకుంటున్నారో వాళ్ళకు ఉపయోగపడుతుందని చెప్పేసి అయితే నేనైతే ఈ వీడియో ఉన్నా ఫ్రెండ్స్ అర్థమైంది కదా ప్రజెంట్ అయితే ఈ యాప్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అయితే నేనైతే చెప్పినా ఎప్పుడైతే ఈ యాప్కి సంబంధించి అప్డేట్ అయ్యి ఈ యాప్ ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి కొంచెం అప్డేట్ అవుతుందో అప్పుడు నేనైతే ఈ యాప్కి సంబంధించి మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తా లేదు ఒకవేళ మేము ఇందులోనే తీసుకోవాలి అనుకుంటున్నాం డిమట్ అకౌంట్ అంటే పర్లేదు తీసుకోవచ్చు కాకపోతే ట్రేడింగ్ పరంగా మాత్రం ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే ఓకే ట్రేడింగ్ పరంగా మాత్రం ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం అయితే ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది ఎప్పుడైతే నెక్స్ట్ అప్డేట్ వస్తుందో అప్పుడైతే ఈ ప్రాబ్లం అయితే క్లియర్ అయిపోతుందని అయితే నేను అనుకుంటున్నాను సో ఫ్రెండ్స్ ఇక ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందా వీడియో నస్త లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్